ప్రకృతి పగబట్టింది. వరుణదేవుడు ఉగ్రరూపం దాల్చాడు. తెలుగు రాష్ట్రాలపై ప్రకృతి విలయతాండవం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో అధికారిక లెక్కల ప్రకారమే హైదరాబాద్లో 12 మంది మరణించారు. ఇంకా మరింతమంది మృత్యువాత పడ్డారో తెలీదు. సో ఇవాళ గత 36 గంటలుగా హైదరాబాద్ నగరం, ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా విలవిల్లాడుతున్నాయి ఈ వరుణదేవుడు ఉగ్రరూపానికి. సో ఇవాళ మాకు న్యూస్ పేపర్స్ రాలేదు. సర్ప్రైజింగ్లీ హైదరాబాద్లో ఎఫ్ఎం రేడియో స్టేషన్స్ పనిచేయడం లేదు. కారణం ఏంటనేది తెలియదు. ఒక వివిధ భారతి, ఏఐఆర్ స్టేషన్స్ మినహాయిస్తే ఎందుకు జరిగిందో తెలీదు. మార్నింగ్ కార్లో వస్తూ ఏ ఎఫ్ఎం స్టేషన్ ట్రై చేసినా కూడా పనిచేయడం లేదు. సో నేను హైదరాబాద్లో నివాసం ఉండబట్టి సుమారుగా 26 సంవత్సరాలు. సో 26 సంవత్సరాల్లో ఎన్నడూ ఇంతటి విలయతాండవాన్ని చూడలేదు. ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద వర్షాలు చాలా వచ్చాయి. వరుసగా 2 రోజులు ఏకధాటిగా వర్షాలు కురిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి చూస్తున్నాను నేనైతే. సో ఎన్నడూ చూడని విలయతాండవం. నిజంగానే వరుణదేవుడి విలయతాండవం ఇది. సో త్వరలోనే వరుణదేవుడు శాంతించాలని, సత్వరమే సాధారణ పరిస్థితులు నెలకొనాలని, పరిస్థితి మెరుగవాలని కోరుకుందాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇళ్లలోంచి సాధ్యమైనంత వరకు బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప. కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ కొందరికైతే ఇంట్లో ఉండడం కూడా భయంగానే ఉంది. సో అటువంటి ఇళ్లలో ఉన్న వాళ్ళకి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. అందరం చాలా చాలా జాగ్రత్తగా కరోనా బారిన పడకుండా ఎలా కాపాడుకున్నా, ఇప్పుడు ప్రకృతి బారిన పడకుండా కూడా కాపాడుకోవాల్సిన సమయం ఇది. హైదరాబాద్ జల దిగ్బంధనంలో చిక్కుకుంది. వరుణదేవుడు ఇంకా శాంతించలేదు. గత 36 గంటలుగా ఆర్ మోర్ దాన్ దట్ వర్షం కురుస్తూనే ఉంది. జడివాన ఏకధాటిగా వానదేవుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. సో ఒక పెద్ద ఆయన ఒక మెసేజ్ పంపించారు. వర్షాలకి ముంబై, చెన్నై, బెంగళూరు ఎప్పటికప్పుడు ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాయి. ఆఖరికి సముద్ర మట్టానికి 543 మీటర్ల ఎత్తులో ఉన్న హైదరాబాద్ కూడా ఇవాళ జల దిగ్బంధనంలో చిక్కుంది, మునిగిపోయి కనిపిస్తోంది. చాలా ప్రాంతాలు మునిగిపోయి కనిపిస్తున్నాయి. మునగంది ఏంటి అంటే అమరావతి ఒక్కటి మాత్రమే. సో వీళ్ళందరూ పాలిటీషియన్స్ అందరూ అమరావతి మునిగిపోతుంది కాబట్టి అక్కడ నుంచి మేము రాజధానిని మార్చామని మన బొత్స సతీబాబు లాంటి వాళ్ళందరూ చెప్తుంటారు కదా. సో అందులో వాస్తవం లేదు అన్నది మనకు పదే పదే ప్రకృతి రుజువు చేస్తోంది. కాబట్టి పొలిటీషియన్స్ మాటలు నమ్మొద్దండి. అమరావతిని రక్షించుకునే ప్రయత్నం చేద్దాం అందరం కూడా. అమరావతిని రాజధానిగా పరిరక్షించే ప్రయత్నం చేద్దాం.